యాగ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా భాసిల్లుతున్న ఈ ఆలయంలో ఫిబ్రవరి 24వ తేదీ నుంచి మార్చి 4 వరకు నవనవోన్మేషంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవాల్లో తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం, అలాగే ఉత్సవాల్లో అలసి సొలసిన దేవదేవేరులకు స్వాంతన చేకూరడానికి పుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా ఆదివారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి స్నపన తిరుమంజనం జరిపారు. ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యాహవచనం తదితర వైదిక క్రతువులను జరిపి వేద పండితుల మంత్రోచ్చారాల నడుమ పంచామృతాలతో అభిషేకాన్ని నిర్వహించారు. తరువాత పసుపు, చందనం, తులసి మాలలతో స్వామి అమ్మవార్లను అలంకరించి ప్రధాన కలశ జలాలతో స్నపన తిరుమంజనం చేసి ధూపదీప నివేదనలు, నక్షత్ర, కుంభ, మహామంగళ హారతులు సమర్పించారు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో సేకరించిన 3 టన్నుల పుష్పాలు, పత్రాలను బుట్టల్లో నింపుకుని మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని వాహన మండపం నుంచి పుష్పయాగ వేదిక వరకు శోభాయాత్ర నిర్వహించారు. ఇక ఆవరణలో చూడముచ్చటగా తీర్చిదిద్దిన ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని కొలువదీర్చాక అర్చకులు కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యాహవచనం తదితర వైదిక క్రతువులను నిర్వహించారు. వేద మంత్రాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ బంతి, చామంతి, గులాబీ, మల్లెలు, సంపెంగ, సన్నజాజులు, కనకాంబరాలు తదితర 12 రకాల పుష్పాలు, తులసి, మరువం తదితర 6 రకాల పత్రాలతో పుష్ప కైంకర్య ప్రియుడికి పుష్పయాగాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. కుసుమాల్లో కళ్యాణ వెంకటేశ్వరుని ముగ్ధ మనోహర లావణ్యాన్ని గాంచిన భక్తజనులు పరవశులయ్యారు. శ్రీనివాస గోవింద అని స్మరిస్తూ తరించారు. ఈ సందర్భంగా టిటిడి తిరుపతి జేఈఓ శ్రీ బి లక్ష్మీకాంతం, టిటిడి ఉద్యానవన విభాగం సూపరింటెండెంట్ శ్రీనివాసులను ఘనంగా సత్కరించారు. కళ్యాణ వెంకటేశ్వర స్వామి పుష్పయాగ మహోత్సవం శ్రీనివాస మంగాపురంలో అత్యంత వైభవంగా జరిగింది. దీనిలో దాదాపు 3 టన్నుల వరకు పుష్పాలు మరియు పత్రాలు, మొత్తం 12 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలు వెరసి మొత్తం 18 రకాలతో ఆ దేవదేవునికి ఈ పుష్పయాగం జరిగింది. తిరుమలలో ఏ విధంగా అయితే కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం నాడు ఈ పుష్పయాగం జరుగుతుందో, ఇక్కడ ఈ మాసంలో ఈ నక్షత్రంలో ఇక్కడ జరగడం ఆనవాయితీ. కాబట్టి ఇది టోటల్ దాతలు ముందుకొచ్చి దీనిలో పాల్గొని వారి యొక్క సౌభ్రాతృత్వంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ పుష్పయాగం జరిగింది.